ఆదిలాబాద్ బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రజా సంక్షేమానికి ఆకాంక్షించి ప్రజల చింతకు పయనమవుతున్నారు. నిత్యం నియోజకవర్గంలోని ఏదో ఒక గ్రామంలో పర్యటిస్తూ ప్రజ మధ్య ఉంటూ ప్రజానాయకుడు అని జనం మన్ననలు పొందుతున్నారు. జైనద్ మండల పర్యటనలో లక్ష్మీపూర్లో కొందరు యువకులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో పార్టీలో చేరడం ఆనందంగా ఉందని, ప్రజల కోసం కష్టపడుతున్న నాయకుడని కొనియాడారు. నరేంద్ర మోడీ సుపరిపాలన, బీజేపీ విధానాలు నచ్చి అనేక మంది పార్టీలో చేరుతున్నారని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రం నుంచి, అలాగే లక్ష్మీపూర్ గ్రామం నుంచి అనేక మంది యువకులు భారతీయ జనతా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాం, చేరడం జరిగింది. వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ఎమ్మెల్యే జోగు రామన్న అనుసరిస్తున్నటువంటి అన్యాయమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా, మోసపూరితమైనటువంటి హామీలకు, కుట్రపూరితమైనటువంటి హామీలకు వ్యతిరేకంగా ఇల్లు కట్టేయకుండా, పింఛన్లు ఇవ్వకుండా, రేషన్ కార్డులు ఇవ్వకుండా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లని మోసం చేసి, నిరుద్యోగ వృత్తిని మోసం చేసి, దళితులకు 3 ఎకరాల భూమిని మోసం చేసి ఉన్నటువంటి అనేక రకాలుగా మోసం చేసినటువంటి జోగు రామన్న గారి పరిపాలనకు హామీ, కుట్రపూరితమైనటువంటి హామీలకు వ్యతిరేకంగా ఈరోజు ఆదిలాబాద్ ప్రజలు గ్రామ గ్రామాల్లో, పల్లె పల్లెల్లో తిరుగుబాటు చేస్తున్నారు. మేము స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా బీజేపీలో ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు సీనన్న సార్ని కూడా మేము గత ఒక 3 మంత్స్ బ్యాక్ వచ్చాను, వచ్చి కలిశాను. సార్ గారు కూడా అప్పుడు కూడా నాకు కావాలి అంటే రమ్మని చెప్పారు. సరే, నాకు హెల్త్ బాగలేక నేనే రాలేదు. ఈసారి ఈరోజు మొన్న కాల్ చేసి ఈరోజు నేను, మేము ఒక లక్ష్మీపూర్ నుంచి ఒక 6 మెంబర్స్ రావడం, పార్టీలో చేరడం జరిగింది. ఇలా గవర్నమెంట్ 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తున్నది. ఈ 15,000 రూపాయలు ఇవ్వగానే లోకం ఏమనుకుంటున్నా అంటే, మనకి ఇట్లాంటి ముఖ్యమంత్రి ఎక్కడ లేడు, ఇట్లాంటి ఎమ్మెల్యే గారు ఎక్కడ లేడు. ఇక్కడ 15,000 రూపాయలు ఇస్తున్నాడు. పవ్వ మీద ధర కూలీ చేసుకోవడానికి 300-400 రూపాయల కూలీ, ఆ క్వార్టర్ మీద 150 రూపాయల క్వార్టర్, ఆయనకి ఒక క్వార్టర్ తాగితే నిషేక్కది, 2 క్వార్టర్లు తాగితే 300 రూపాయలు ఆయనకి పోతే, 100 రూపాయలు అని భార్య పిల్లలతోటి ఎలా ఎలా బతుకుతాడు. ఏ ప్రభుత్వం అయినా 70 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు. ఇప్పటిదనక మరి మీ ఇతను చేసినట్లు నేను ఇవ్వాలనే తన కాన్వాయ్లో ఇవాళ దినమంతా టైం తోటి తిరిగిన కాబట్టి, ఎంత ఎనర్జీ ఆయనది, ఎంత తిరుగుడు కానీ ప్రజలకు కానీ మేలు చేసుడు. ఇట్లాంటి సేవాభావన మొన్న క్రికెట్ గ్రౌండ్లో కూడా నేను చూసిన, అక్కడ ఇట్లాంటి సేవాభావన చేసి ఆర్థిక సహాయాలు చేసుకుంటా వెళ్తున్నాడు ఈయన. మరి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి కాపాడుకున్నారు సంపాదించిన డబ్బులు, మీరెందుకు ఈ డబ్బుల్ని ఎక్కడైనా ప్రజల కోసం ఎందుకు ఖర్చు చేస్తలేరు? మీరు ఇతను దగ్గర కనీసం 2,000